పారిజాత పుష్పం యొక్క విశిష్టత ఏంటి పారిజాత పువ్వుల్ని ఏ దేవుడికి సమర్పించాలి పారిజాత పువ్వుల్లో దాగి ఉన్న రహస్యాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయోధ్య భూమి పూజలో పాల్గొనే ముందు ప్రధానమంత్రి పారిజాత మొక్కను ఆలయ ఆవరణలో నాటారు ప్రపంచంలో ఎన్నో మొక్కలుండగా పారిజాత మొక్కనే ఎందుకు నాటారు అనేది ఆసక్తికరమైన అంశం తాళపత్ర గ్రంథాలలో పురాణాల్లో పారిజాత వృక్షం పవిత్రమైన ప్రత్యేకమైన వృక్షంగా భావించేవారు ఈ చెట్టు పూలు సువాసన వెద జల్లుతాయి ఈ చెట్టుకి ఔషధ గుణాలు కూడా ఎక్కువే చాలా రకాల వ్యాధుల్ని కూడా నయం చేస్తుంది అంటారు ఈ చెట్టును హార్సింగర్ అని కూడా అంటారు ఉర్దూలో అయితే గుల్జాఫరీ అని అంటారు అందమైన పారిజాత వృక్షం నుంచి పూల సువాసనలు చుట్టుపక్కలంతటా కూడా వ్యాపిస్తాయి ఈ చెట్టు ఆకులు బెరడును కూడా వివిధ రకాలుగా ఉపయోగించడం జరుగుతుంది విషయం తెలుసా ఈ చెట్టును ముట్టుకుంటే చాలు అలసట తీరిపోతుందిట ఈ చెట్టులోని ఔషధ గుణాల వల్ల పైల్స్ సమస్య తీరుతుంది గుండె కూడా ఈ పూలు మేలు చేస్తాయి ఈ పూలను గ్రైండ్ చేసి ఆ గుజ్జులో తేనె కలిపి తాగితే పొడి దగ్గు తగ్గుతుంది పూలను గుజ్జుగా చేసి చర్మంపై రాసుకుంటే చర్మ రోగాలు తగ్గిపోతాయి పారిజాత పూలతో హెర్బల్ ఆయిల్ కూడా తయారు చేస్తారు పారిజాత ఆకుల రసం జ్వరాన్ని తగ్గిస్తుంది పారిజాత వృక్షం పుష్పం అనే పేర్లు చెప్తే చటుక్కున ఏది గుర్తుకొస్తుంది సత్యభామ శ్రీకృష్ణుడు పురాణాల్లో చెప్పిన ప్రకారం తన ఇష్ట సఖ్య సత్యభామకు కృష్ణుడు పారిజాతాన్ని తీసుకొచ్చిస్తాడు ఈ పారిజాతం గురించి పెద్ద ఎపిసోడే ఉందనుకోండి శ్రీకృష్ణుడు ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకు బహూకరించిన పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకీ జిల్లాలోని కింటూర్ గ్రామంలో ఉందిట అక్కడ కనిపించే ఈ మహావృక్షం ప్రపంచంలోకెల్లా విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులే చెప్తున్నారు దీని ప్రత్యేకత ఏంటి అంటే ఈ వృక్షం తన శాఖ బుక్కల నుండి పునరుత్పత్తిని కాని పండ్లను కాని ఉత్పత్తి చేయదు ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకోలేని ప్రత్యేకత ఈ వృక్షానికి ఉండడం గమనార్హం ఇంకా ఈ చెట్టు విశిష్టతనే చూస్తే దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు చేతి ఐదువేళ్లను పోలుంటాయి పైభాగంలో ఉండే ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి పుష్పాలు చాలా అందంగా బంగారు రంగు తెలుపు రంగులో కలిసి ఉండి చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి జూన్ జూలై నెలల్లో వికసిస్తూ ఉండే ఈ వృక్షం వయసు సుమారు ఒక వెయ్యి సంవత్సరాల నుంచి ఐదు వేల సంవత్సరాల వరకు ఉంటుందని చెప్తారు ఈ వృక్షం యొక్క మరో విశేషం ఏంటో తెలుసా దీని ఆకులు కానీ శాఖలు కానీ ఎండిపోయి రాలో ఒకవేళ ఎండిపోతే అలాగే కొంచుంచుకుపోయి కాండంలో కలిసిపోతాయి ఇదే పారిజాతం ఇంత గొప్ప విశిష్టత కలిగిన ఈ పుష్పాలను ఏ దేవుడికైనా సమర్పించవచ్చని పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి